బాక్సాఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు మిక్స్డ్ టాక్ తో కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను సొంతం చేసుకుని 4.5 కోట్లకు పైగా షేర్ ను సొంతం చేసుకుని 5 కోట్ల షేర్ మార్పు వైపు అడుగులు వేస్తూ దూసుకుపోతూ ఉంది. ఫైనల్ రన్ లో 5 కోట్లకు పైగా షేర్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిందని చెప్పవచ్చు. ముందుగా 1.25 కోట్ల రూపాయలు సినిమా బడ్జెట్ తో సినిమాను ముందుగా తెరకెక్కించాలి అనుకున్నా కానీ లావిష్ గా స్టైలిష్ గా క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించడంతో సినిమాను మొత్తం మీద 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించారని సమాచారం. చిన్న సినిమానే అయినా క్వాలిటీ పరంగా జాగ్రత్తలు తీసుకున్న మేకర్స్ ఆడియన్స్ ను అలరించే విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మాణమైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓన్లీ థియేట్రికల్ రన్ దృశ్యాన్ని 5 కోట్ల దాకా కలెక్షన్లను లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో థియేట్రికల్ రన్ మీదనే సినిమా 3 కోట్ల బడ్జెట్ మీద 2 కోట్ల లోపు లాభాలను దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ లో శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ వాటి వివరాలన్నీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా అవన్నీ కలుపుకుని సినిమా ద్వారా నిర్మాతకు సాలిడ్ ప్రాఫిట్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవాలి. మినిమం లో మినిమం బడ్జెట్ మీద డబుల్ రెట్లు అనిపించే రేంజ్ లో లాభాలను ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిపి సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత క్లియర్ గా బడ్జెట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్న వివరాలను అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.